హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 2వ తారీఖు ఫిబ్రవరి 2022కి సంబంధించిన పూర్తిగా పేపర్ అనాలిసిస్ చూద్దాం. గైస్, ఏం లేదు, నిన్నేదైతే మనకి బడ్జెట్ జరిగిందో ఆ బడ్జెట్లో టోటల్, అంటే మీకు ఈ 9 పేపర్స్ ఫాలో అయితే మ్యాక్సిమం మీరు బడ్జెట్ని అంతా క్లారిటీగా కవర్ చేసినట్టే. సో అందుకోసమే ఇంకా అసలు ఏ న్యూస్ పేపర్లో కూడా మిగతా ఏం మ్యాటర్ లేదు, ఒకటి పొలిటికల్ ఉంది, ఇంకోటి బడ్జెట్టే ఉంది. సో అందుకని ఓన్లీ నేను బడ్జెట్ని మాత్రమే తీసుకున్నాను. దగ్గరగా ఇది ఒక 8 పేజెస్ ఉంటుంది అనుకుంటా ఈ బడ్జెట్. సో ఇందులో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ని, మన క్వశ్చన్స్గా వచ్చే టాపిక్స్ని చెప్తూ ఉంటాను. మీరు బడ్జెట్ అని పైన ఒక పేపర్ తీసుకొని బడ్జెట్ అని రాసుకొని నేను చెప్పే ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకోండి. నేను ఏదైతే నోట్ చేసుకోమని చెప్తానో ఆ పాయింట్ని నోట్ చేసుకోండి, సరిపోద్ది. అండ్ నేను క్లారిటీగా ఈ బడ్జెట్ని అయితే వీడియోలో చెప్పేస్తాను. అసలు ఈ పేపర్ అనాలిసిస్ కేవలం బడ్జెట్ కోసమే పెట్టాను. సో అది అయితే ఇప్పుడు మనం ఎప్పుట్లాగే క్వశ్చన్ అయితే అడుగుతాం కదా. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏఏఐ, ఓకేనా, అది మ్యాటర్, ఓకేనా. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి, లేదంటే మనకి ఇంకోటి కూడా ఉంటుంది, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఇది అది కాదు. అందుకే నేను క్లారిటీగా ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాను. దీనికి కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నిక చేశారు, అంటే ఎవరు ఎన్నికయ్యారు అని అడిగితే అర్జున్ ముండా, కిరణ్ రిజిజు, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, విజయ్ గోయల్, వీళ్ళ నలుగురిలో ఏంటి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో పూర్తి పేరుని పెట్టండి, ఏబీసీలు కాకుండా పూర్తి పేరుని పెట్టండి. ఎవరైతే రైట్ ఆన్సర్ ఉంటుందో వాళ్ళ కార్డ్ సింబల్ పెడతాను, రాంగ్గా చెప్పే వాళ్ళకి నేనైతే ఆన్సర్ కూడా చెప్తాను కామెంట్ సెక్షన్లో. సో ఇలా తెలుసుకోవడం చిన్న జస్ట్ మీ మైండ్కి ఎంతవరకు కరెంట్ అఫైర్స్ గుర్తుంటున్నాయని, ఎందుకంటే ఇది జనవరిలో అపాయింట్ అయింది ఇది. సో అందుకని అడిగాను. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం, ఎక్కువసేపు డిస్కస్ చేసుకోవద్దు. అండ్ గాయస్, ఈ వీడియో కానీ మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, దీన్ని అయితే లైట్గా తీసుకోకుండా కొంచెం షేర్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడా బెల్ సింబల్ ఎవరైనా క్లిక్ చేసి ఉండకపోతే ఒకసారి బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మార్చి 2021 నాటికి ఏ మినిస్టర్లో ఎన్ని జాబులు ఉంటాయి అనేది మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీనికంటే ఒక స్పెషల్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది మనకి జీకేలో రాదు. సో మనకి నార్మల్గా అయితే ఉపయోగపడుతుంది ఎన్ని జాబ్స్ ఉంటాయని. సో అందుకని నేను దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. అయితే మార్దన్ స్పీచ్, కవాత్తులు, సూక్తుల మధ్య లెక్కలు, ఎవరు, కవితలు, సూక్తుల మధ్య నిర్మలా సీతారామన్ గారు మొత్తం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. పాలనలో అవినీతి లేదు, దాపరికం లేదు అని చెప్పారంట. సో సబ్కా సాద్, సబ్కా వికాస్ మా లక్ష్యం. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి 2 గంటల 40 నిమిషాలు మాట్లాడి తన రికార్డును తానే బద్దలుకొట్టిన నిర్మల అంట. చూడండి, గుర్తుపెట్టుకోండి, నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1న 8 గంటలు 8 నిమిషాలు పార్లమెంట్ అంటే లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టారని అడిగితే 2 గంటల 44 నిమిషాలు మాట్లాడారంట బడ్జెట్ కోసం అలాగా, ఓకేనా. సో అంటే అదేం చిన్న విషయం కాదండి, స్టాండర్డ్గా 2 అవర్స్ నించొని మైక్ ముందు అందరి ముందు మాట్లాడడం అంటే అంత చిన్న విషయం కాదు. సో ఇలాంటి వ్యక్తులు మనకు చరిత్రలో ఎక్కుతుంటారు, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు ఎంతవరకు ఇచ్చారనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇవన్నీ కూడా కోట్లలో గుర్తుపెట్టుకోండి, కోట్లలో, ఓకేనా, ఈ కేటాయింపులన్నీ. మనము గుర్తుపెట్టుకోండి, 2020-21 ఆర్థిక సంవత్సరానికి గల బడ్జెట్లో, ఓకేనా, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కోసము, ఓకేనా, ఈ డిపార్ట్మెంట్ కోసము ఎన్ని కోట్లను పెట్టారంటే 50,40,000 ప్రవేశపెట్టారు. నెక్స్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం, హెల్త్ కోసం అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసము 67,112 ప్రవేశపెట్టారు. తరువాత రైల్వేస్ అండి, ఓన్లీ రైల్వేస్ చూసుకుంటే 72,216 ప్రవేశపెట్టారు బడ్జెట్లో. నెక్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కోసం చూసుకుంటే 91,863 బడ్జెట్లో అయితే కేటాయించారు. తరువాత హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనమాట. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఏంటి, నీరు, ఫుడ్డు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, రిసోర్సెస్ అంటే పీపుల్కి ఏవైతే ఉపయోగపడతాయో వాటి కోసం బడ్జెట్లో 99,312 ప్రవేశపెట్టారు. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్ అంటే విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయడం కోసం, రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయడం కోసము 1,22,938 కేటాయించారు దేనికి, రూరల్ డెవలప్మెంట్ కోసం. అదే కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మనం చూసుకున్నట్టయితే, ఓకేనా, దానికోసం 124,534 ప్రవేశపెట్టారు. తరువాత అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కోసము 142,762 కేటాయించారు బడ్జెట్లో. నెక్స్ట్ హోమ్ అఫైర్స్ చూసుకున్నట్టయితే 167,250 ప్రవేశపెట్టారు. అదే డిఫెన్స్ కోసం అండి, చూడండి, డిఫెన్స్ కోసం చూసుకున్నట్టయితే
337,553 కోట్లను పెట్టారు. ఇప్పుడు మొత్తం బడ్జెట్లో మీరు బాగా గమనించండి, ముఖ్యమైన రంగాలు ఇవి, ఓకేనా? చిన్న చిన్న ఉన్నాయి, అవి పక్కన పెడితే ముఖ్యమైన రంగాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ముఖ్యమైన ఎన్ని రంగాలు తీసుకున్నాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 రంగాల్లో, ఓకేనా, ఈ 10 రంగాల్లో అత్యధికంగా ఏ రంగానికి డబ్బులు పెట్టారు అని అడిగారు అనుకోండి, క్వశ్చన్ దీనికే కాదు, అసలు బడ్జెట్లో 2020కి సంబంధించిన బడ్జెట్లో ఏ రంగానికి అత్యధికంగా బడ్జెట్లో కేటాయింపు జరిగిందని ఎక్కడైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, 337,553 కోట్లను ప్రవేశపెట్టారు ఓన్లీ డిఫెన్స్ కోసం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్లేస్లో, ఒక నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి హోమ్ అఫేర్స్, తర్వాత ప్లేస్లో అగ్రికల్చర్ కోసం అంటే వ్యవసాయానికి గట్టిగా పెట్టారు, తర్వాత వచ్చేసి కన్జ్యూమర్ అఫైర్స్కి సంబంధించి ఎక్కువ పెట్టారు, తర్వాత వచ్చి రూరల్ డెవలప్మెంట్. లీస్ట్గా ఇందులో ఏ రంగానికి పెట్టారని వచ్చిందనుకోండి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అంటే హెల్త్కి సంబంధించి ఇంకా చాలా వెనకడుగులోనే ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, మనం బడ్జెట్ హైలైట్స్ చూద్దాం ఒకసారి. బడ్జెట్లో హైలైట్ ఏంటి, నిన్న జరిగిన బడ్జెట్లో హైలైట్స్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ బడ్జెట్ హైలైట్స్ అనేది. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో మొత్తం 2 గంటల 40 నిమిషాల సేపు సుదీర్ఘ ప్రశాంతంతో రికార్డ్ అయితే సృష్టించిన నిర్మల సో స్వల్ప అస్థతకు గురవడంతో చివరి 2 పేజీలను చదవకుండానే ప్రసంగం ఆపేశారు. యాక్చువల్గా ఏం చేశారంటే 2 అవర్స్ కంటిన్యూగా 40 మినిట్స్ చదవడం అనేది చిన్న విషయం కాదు. సో కంటిన్యూగా చదివిన తర్వాత ఇంకొక లాస్ట్ 2 పేజెస్ మాత్రం ఉన్నాయి. సో ఆ పేజెస్ ఉన్నాయనగా ఆవిడకి కొంచెం హెల్త్ సహకరించకపోవడం వల్ల 2 పేజెస్ని అయితే ఆపేశారు. సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు, నెక్స్ట్ జరిగే దాంట్లో ఆ 2 పేజెస్ని కంప్లీట్ చేసేయచ్చు. సో అయితే దీనికోసం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపునకు ఇకపై 2 విధానాలు ఉంటాయి. ప్లాత స్లాబులతో పాటు కొత్త స్లాబుల ప్రకటన, ట్యాక్స్ ప్లేయర్లు ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశం కల్పించారు, కొత్త స్లాబుల్లో 70% మినహాయింపు తొలగించారు. నెక్స్ట్ బ్యాంకుల్లో డిపాజిట్లు మరింత భద్రత పెంచారు. బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజీ 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. అంటే ఏమి లేదు, మన డిపాజిట్లు ఏవైతే ఉంటాయో బ్యాంక్ డిపాజిట్స్, వాటికి ఏమైనా ఆటంకం కానీ వచ్చిందనుకోండి, దాంతోపాటు మనకు 5 లక్షలు, అంటే 1 లక్ష ఉండేది ఇప్పటి వరకు, దాన్ని 5 లక్షల వరకు పెంచారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఏదైనా కొత్త నిర్మాణం కోసము డెవలప్ చేయడం కోసము 1.7 లక్షల కోట్లను కేటాయించారు. ఉడాన్ స్కీమ్కు ప్రోత్సాహం కలిగించేలా 2024 నాటికి దేశంలో మరియు 100 ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చర్యలు, ఇంటర్నేషనల్ రూట్లలో కృషి ఉడాన్ పథకం ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, 2024 నాటికి ఓకేనా మన ఇండియాలో ఎన్ని ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేయడానికి బడ్జెట్ ప్రవేశపెట్టారని అడిగితే 2024 నాటికి అంటే 100 ఎయిర్పోర్ట్స్ని అయితే డెవలప్ చేద్దామని. అయితే అంతేకాకుండా బెంగళూరులో మెట్రో తరహాలో సబర్బన్ రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు 18,600 కోట్లను కేటాయించారు బడ్జెట్లో. ఓకేనా, బెంగళూరు మెట్రో తరహాలో సబర్బన్ అంటే లోపల నుండి ప్రవహించే రైల్వే అనమాట, సో ప్రయాణించే రైలు కోసము 18,600 కోట్లు పెట్టారు ఓవరాల్ ఇండియాలో. అయితే నాన్ గెజిస్టర్డ్ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఇకపై ఒకే పరీక్ష ఉంటుంది, ఇందుకోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తారు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎన్ఆర్ఏ, దీని షార్ట్కట్గా మనం ఇకపై పిలుచుకోవాల్సి ఉంటుంది, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. అంటే నాన్ గెజిస్టర్డ్ గవర్నమెంట్ అంటే గెజిస్టర్డ్ అంటే ఏంటి, మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి ఈ లెవెల్లో ఉండేవన్నీ కూడా మనకి గెజిస్టర్డ్ కింద వస్తాయి. నాన్ గెజిస్టర్డ్ అంటే సీడీ కింద వెళ్ళిపోతుంటాయి అన్నమాట నార్మల్ రిక్రూట్మెంట్స్. సో ఈ నాన్ గెజిస్టర్డ్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ అన్నింటిని ఒకే కింద తీసుకొచ్చి ఎన్ఆర్ఏ అని ఒక ఏజెన్సీని పెడతారు ఎగ్జామ్, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఒకదాన్ని పెట్టి దాంతోనే మొత్తం అందరికీ కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇకపై మనకు 3 పోస్టులున్నా 4 పోస్టులున్నా సంవత్సరం వరకు లేదా సంవత్సరానికి 2 సార్లు రిక్రూట్మెంట్ పెట్టి మొత్తం ఖాళీలు ఉన్నట్లు కూడా భర్తీ చేసుకుంటారు. ఇప్పుడు ఎస్ఎస్సి ఎలా ఉందో ఆ విధంగా అనమాట, అంతే మీకు షార్ట్కట్లో చెప్పాలంటే. అయితే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 150 తేజస్ రైళ్లు, పర్యాటక కేంద్రాలతో లింకింగ్, రైల్వే ట్రాక్లు 2 వైపులా సోలార్ కేంద్రాలు ఇలా ఏర్పాటు చేస్తారు. ఏం లేదు, రైల్వేనైతే ప్రైవేట్ రైల్వేని ప్రైవేటీకరణం చేయరు, గుర్తుపెట్టుకోండి. రైల్వేని డెవలప్ చేయడం కోసము కొన్ని సెక్టార్స్ని ప్రైవేట్కి ఇస్తారు. సో అలాగే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అంటే మన గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో 150 తేజస్ రైళ్లను పర్యాటక కేంద్రాలతో లింకింగ్ చేసేలా రైల్వే ట్రాక్లను 2 వైపులు సోలార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ చిన్న మధ్యతరగతి వ్యాపారులకు 7 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే, కంపెనీలపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు చేశారు. దీనిపై పన్నును రిసీవర్లే చెల్లించాల్సి ఉంటుంది, ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళే పన్నును చెల్లించాల్సి ఉంటుంది. అయితే 5 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు ఆడిటింగ్ మినహాయింపు అయితే ఇచ్చారు. తర్వాత ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసిలో వాటాల విక్రయం జరిగింది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు. ప్రభుత్వ రంగానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే
3.5 లక్షల కోట్ల మూలధనం సాయం చేశారు. అయితే ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణ చర్యలు, సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కోసము 4,400 కోట్లను ప్రవేశపెట్టారు. ఇక్కడ మనం ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఇందులో ప్యారిస్ ఒప్పందం ఏంటంటే కాలుష్యాన్ని అధిగమించడానికి చేసుకున్న ఒప్పందమే కాలుష్య ఒప్పందము. చాలా దేశాలు అయితే అందులో పాల్గొంచుకొని కాలుష్య ప్యారిస్ ఒప్పందం కింద పేరు పెట్టుకున్నారు. సో ఈ ప్యారిస్ ఒప్పందం ఏంటంటే కాలుష్యాన్ని నియంత్రించడమే దీని ప్రధాన లక్ష్యం అనమాట. అయితే దీన్ని నివారించేందుకు సిటీస్లో, ఎందుకంటే మనకు పొల్యూషన్ ఎక్కువ సిటీస్లో ఉంటుంది, విలేజ్లో ఏముండదు అంతగా ఉండదు విలేజెస్లో, ఎందుకంటే ఫుల్గా చెట్లు ఉంటాయి, ప్రకృతి బాగా సహకరిస్తుంది. సో సిటీస్లో చెట్లు కంటే ఇళ్ళు ఎక్కువ, మనుషులు ఎక్కువ, వాహనాలు ఎక్కువ, కాబట్టి సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసము 4,400 కోట్లను అయితే ప్రవేశపెట్టారు బడ్జెట్లో. గుర్తుపెట్టుకోండి, సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి 2020-21 సంవత్సరానికి ఆర్థిక బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలను ఈ యొక్క సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కోసం కేటాయించారని అడిగితే 4,400 కోట్లను గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి హెరిటేజ్ పరీక్షణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ఏర్పాటు అనమాట. ఓకేనా, అది హెరిటేజ్ అంటే తినే వస్తువులు టైప్ ఉంటాయి కదా, సో వాటిపై ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తారనమాట కన్జర్వేషన్ని. అయితే 100 గ్రామాలకు ఓఎఫ్సి ద్వారా డిజిటల్ కనెక్టివిటీ, నేషనల్ గ్రిడ్లలో 100 గ్రామాలు అనుసంధానం. ఓకేనా, ఓఎఫ్సి ద్వారా డిజిటల్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్, ఇండియాలో చదవాలనుకునే విదేశీ స్టూడెంట్ల కోసం స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఇన్సాట్ త్వరలో కొత్త ఎడ్యుకేషనల్ పాలసీని కూడా ప్రకటిస్తామని ఈ బడ్జెట్లో చెప్పారు. ఆ పాలసీ ఏమో ఎలా ఉంటుందంటే చూడండి, స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఇన్సాట్ త్వరలో ఒక ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తామని చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి 16 సూత్రాల పథకం, సోలార్ పంపు స్కెట్ల స్కీము, మరో 20 లక్షల మందికి రైతులకు వర్తింపు, పాలు మాంసం చేపల వంటి వాటి రవాణా కోసం కిసాన్ రైతులు కూడా పనిచేయొచ్చు. అయితే కాశ్మీర్ కవి పండిట్ దినానాథ్ కౌల్ నదీం కవితలు, భక్తురాలు, అవ్వయార్ సూక్తులు, తిరువల్లవూర్ రచనల్లో 5 లక్షణాలు, మహాకవి కాళిదాసు రచన వాక్యాలు ప్రస్తావనలో జరిగిందనమాట ఈవిడ. ఓకేనా, అయితే నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలు ఏర్పాటుకు ప్రతిపాదనలు అయితే చేస్తామని చెప్పారు. మన దేశంలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వస్తువుల తయారీని ప్రోత్సహించేందుకు ఒక కొత్త స్కీమును కూడా ప్రవేశపెడతామని చెప్పారు. ఓకేనా, మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేసేలా. ఇక మేజర్ పోర్ట్ను కార్పొరేటరైజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారనమాట. తర్వాత వచ్చే 3 ఏళ్లలో ఓల్డ్గా ఉండే అంటే విద్యుత్ మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు, దీని ద్వారా తమకు కావాల్సిన సప్లయర్ను కన్స్యూమర్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా చెప్పారు చూడండి. వచ్చే 3 ఇయర్స్లో పాత విద్యుత్, ఇప్పుడు మనకు ఉన్న మీటర్లకు కాకుండా మనకు ఒక ప్రీపెయిడ్ స్టార్ట్ మీటర్లు వస్తాయి, అంటే మనం ఇంటి దగ్గర నుండే కరెంట్ బిల్ని అయితే పే చేసుకునే విధంలో వస్తాయన్నమాట. దీని ద్వారా మనకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ని ఎన్నుకోవచ్చు, మనం అక్కడి నుండి కరెంట్ బిల్ని డైలీ మనకి మంత్లీ పే చేసేయచ్చు. అమ్మాయిలు మ్యారేజ్ ఏజ్పై సూచనల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఇందులో లోపల మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో ఇది మ్యాటర్. ఇక్కడ చూడండి, బడ్జెట్ ప్రసంగంలో మధ్యలో నిరసించిన నిర్మలాకు చాక్లెట్లు నీళ్ళు ఇచ్చిన తోటి మంత్రులు ఆవిడికి ఉత్సాహపరిచి మళ్ళీ చెప్పించారు. అయితే లాస్ట్లో ఒక 2 పేజెస్ని అయితే ఆపేశారు. సో ఇందులో మనం చెప్పుకోవాల్సిన మ్యాటర్లు ఏంటి అంటే చూడండి, మోడీ లీడర్షిప్లో అంకితభావంలో ఇక్కడ మనకి ఇంకేం లేదు, ఇందులో మనం చెప్పుకోవాల్సిన విషయం లేదు. అయితే ఎకానమీలో మనది 5వ స్థానం అంట, ఇక్కడ మనం కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎకానమీలో మన దేశం 5వ అతిపెద్ద దేశం అని నిర్మలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు కూడా తగ్గాయన్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు మనకు బలంగా ఉన్నాయని చెప్పారు, అంతే ఇంకేం లేదు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎకానమీలో 5వ స్థానంలో ఏ దేశం ఉందని అడిగితే 5th ప్లేస్లో మన ఇండియాని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత చూడండి, భూమిని దున్నితేనే భుక్తి. చూడండి, 2022 వరకు రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పారు 2022కి. అయితే ఇందుకోసం 16 ఫార్ములాస్ని అయితే ఒక విధానాన్ని అయితే వివరించారు. కిసాన్ రైల్వే, కిసాన్ ఉడాన్, కిసాన్ క్రెడిట్ కార్డులు, గ్రామీణ స్టోరేజ్ స్కీము, ధాన్యలక్ష్మి వంటి పథకాలను ప్రకటించారు. ప్రతి జిల్లా ఎక్స్పోర్ట్ హబ్గా మారాలని అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పిన ప్రతి స్కీము కూడా ఫార్మర్స్కి, ఓకేనా, ఫార్మర్స్కి ఉపయోగపడే స్కీమ్సే, వాళ్ళకి సంబంధించినవే. ఏంటి, కిసాన్ రైల్వే, కిసాన్ ఉడాన్, కిసాన్ క్రెడిట్ కార్డులు, గ్రామీణ స్టోరేజ్ స్కీము, ధాన్యలక్ష్మి వంటి పథకాలను ప్రకటించారన్నమాట. ఓకేనా, అయితే ఈ సందర్భంగా సంఘం యుగం నాటి తమిళ కవయిత్రి అవ్వయ్యార్ మాటలను కోట్ చేశారు. అత్తిచూడిగా ప్రసిద్ధి పొందిన అవ్వయ్యార్ సూక్తులు ఇప్పటి ఎకానమీ సరిపోతాయని నిర్మలా అన్నారు. అంతే మ్యాటర్. అయితే ఇక్కడ ఆ యొక్క అత్తిచూటి ఎవరు, ఆ అవ్వయ్యార్ ఎవరు ఏంటి అనేది ఒక్కసారి మనం చిన్న లుక్కేద్దాం. ఓకేనా, చూడండి, భూమిని దున్నితేనే భుక్తి అనే అవ్వయ్యార్ మాటలు ఆచరణీయమని తెలిపారు. భూమిని దున్ని విత్తనాలు విత్తి నీళ్లు పెట్టి కలుపు తీసిన తర్వాత పంట చేతికి వస్తుందని, ఎకానమీ కూడా అలాంటిదేనని వివరించారు. క్రీస్తుపురం 3300 నాటి హరప్ప నాగరికతలో కమ్మర ట్రేడ్ ఉన్నాయని, వాటికి సంబంధించిన
అప్పటి పదాలు సభలో ఆమె వికసించడం జరిగింది. అయితే సబ్కా వికాస్, 2030 వరకు ప్రపంచంలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశంగా మన ఇండియా నిలుస్తుందని చెప్పారు. అంతే, ఇంతకు మించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన మ్యాటర్ ఏమీ లేదు. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పేజ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి సానుకూలంగా స్పందించారు ఎవరు, మనకి ఫార్మర్ పిఎం అనమాట, ఎవరు, మన్మోహన్ సింగ్ గారు. అయితే అర్థం అవ్వడానికి చాలా టైం పట్టింది, కానీ నిర్మలా సీతారామన్ సభలో సుదీర్ఘ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ స్పీచ్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడే చర్యల్లో భాగంగానే ప్రభుత్వ ఆదాయ పన్ను రేట్లను తగ్గించింది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎత్తివేత కూడా ఇందులోని భాగమే అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ గురించి ఇప్పుడు మాట్లాడదాం ఈ పారాగ్రాఫ్లో, ఒకసారి ఎడ్యుకేషన్ గురించి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 2018-19 యాక్చువల్స్ చూసుకున్నట్టయితే కోట్లో ఇది 63,259 కోట్లను అయితే పెట్టారు. అయితేనా వ్యవసాయ అనుబంధ రంగాలపై పెట్టే ఖర్చులు ఇవన్నీ కూడా. అదే 2019-20 చూసుకుంటే బడ్జెట్ ఎస్టిమేషను 151,518. అదే రివైజ్డ్ ఎస్టిమేషన్ చూసుకుంటే 2019-20 120,834. 2020-21 బడ్జెట్ ఎస్టిమేషన్ చూసుకుంటే 1,60,000 బడ్జెట్ అనమాట, కోట్లలో పెట్టడం జరిగింది. ఓకేనా? తరువాత ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, 16 ఫార్ములాలు ఏంటి? చాలామంది డౌట్ ఉండొచ్చు అసలు 16 ఫార్ములాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. తక్కువ నీరు తగిన ఎరువు. ఓకేనా? ఇక్కడ చూడండి, చేపల ఉత్పత్తికి 200,00,000 టన్నులు ఇచ్చారు. ఓకేనా? 2022-23 నాటికి చేపల ఉత్పత్తిని 200,00 టన్నులకు తీసుకెళ్లడమే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మరో 45,000 ఎకరాల్లో ఆక్వాకల్చర్ ఏర్పాటుకు మద్దతు. ఆక్వాకల్చర్ ఏం లేదు, చేపల పెంపకాన్నే మనం ఆక్వాకల్చర్ అంటాము. అయితే 2024-25 నాటికి ఫిషరీ ఎగుమతులు 100,00,000 పెంచేలా టార్గెట్ అయితే పెడతామని చెప్పారు. నెక్స్ట్ 35 లక్షల సోలార్ పంపుల సెట్లు. ప్రభుత్వం 20 లక్షల నుంచి రైతులకు స్టాండ్ అలో సోలార్ పంపు సెట్లు, 15 లక్షల మందికి గ్రిడ్ కనెక్టెడ్ పంపు సెట్లు అందజేస్తుందని, మొత్తంగా 3 రకాల పంపు సెట్లను కేంద్రం ఇస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా, 2020 అండ్ అంతేకాకుండా 2021 యొక్క ఆర్థిక సంవత్సరానికి కానీ బడ్జెట్లో వ్యవసాయానికి సంబంధించి ఎన్ని పాయింట్లు ఫార్ములాను విడుదల చేశారని అడిగితే 16 పాయింట్ల ఫార్ములాస్ అనమాట. ఇవన్నీ కూడా అభివృద్ధికే. ఓకేనా? ఇందులో నేను చెప్తాను చూడండి, హెడ్లైన్స్ చెప్తూ ఉంటాను. తక్కువ నీరు తగిన బరువు అందులో ఫస్ట్, తక్కువ నీరు తగిన ఎరువు అనమాట ఇందులో ఫస్ట్. సారీ, ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకున్నాం చేపల ఉత్పత్తి 20 లక్షల టన్నులు అని. తర్వాత వచ్చేసి 30 లక్షల సోలార్ పంపు సెట్లు. ఇలా మనము 3 పాయింట్లు తెలుసుకున్నాం, 2 పాయింట్లు. తర్వాత తక్కువ నీరు తగిన బరువు అనేసి ఇచ్చారు. పంటకు తగిన ఎరువు, తక్కువ నీరు, అవసరానికి తగినట్టుగా ఫర్టిలైజర్లు వాడకంపై రైతుకు సాయం చేసేందుకు ప్రణాళిక అయితే చేస్తామని చెప్పారు. తర్వాత 100 కరువు జిల్లాలు, దేశవ్యాప్తంగా ఉన్న 100 కరువు జిల్లాల కోసము సమగ్ర చర్యలు, నీటి సమస్య తీర్చేందుకు ప్లాను, రైతుల లాభం వచ్చేలా ప్రత్యేక స్కీములు ప్రవేశపెడతామని చెప్పారు. ఇది 4వది. ఓకేనా? 4వ సూత్రం. తరువాత సోలార్ పవర్తో జీవనోపాధి. ఏమి లేదండి, సోలార్ అంటే ఇప్పుడు మనము ఎక్కడైతే వ్యవసాయం పండిస్తారో అక్కడ సోలార్ని ఏర్పాటు చేసి విద్యుత్ని ఉచితంగా తీసుకునే స్కీములు పెడతామని చెప్పారు. ఓకేనా? తర్వాత వచ్చేసి కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులకు జియో ట్యాకింగ్. ఓకేనా? దేశవ్యాప్తంగా ఉన్న కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు నాబార్డ్ మ్యాప్ చేసి జియో ట్యాగ్ చేస్తుందని, తద్వారా రైతులు వాటిని త్వరగా గుర్తించి తమ పంటను నిల్వ చేసుకునేందుకు అవకాశం. అంటే చాలామందికి నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు ఎక్కడ ఉంటాయో తెలియదు. సో వాళ్ళ కోసం ఏం చెప్తున్నారంటే సింప్లిఫైడ్గా, ఓకేనా, సింపుల్గా మండలాల్లో కానీ అండ్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడైతే ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కలిసి భాగస్వామ్యంతో మేము గిడ్డంగులను అయితే ఏర్పాటు చేస్తాము, అంతేకాకుండా రైతులు వాటిని ఫైండ్అవుట్ చేసే విధంగా ప్రవేశపెడతామని, జియో ట్యాగ్లను ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ SHGలతో విలేజ్ స్టోరేజ్ స్కీమ్. రూరల్ ఏరియాల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం స్వయం సహాయక సంఘాలు ఆధ్వర్యంలో విలేజ్ స్టోరేజ్ స్కీమ్ త్వరలో ప్రారంభం చేస్తామని, ధాన్యలక్ష్మి పథకం కింద ముద్ర లేదా నాబార్డ్ నుంచి సాయం పొందేందుకు అవకాశం, మరిన్ని SHGలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. తర్వాత కిసాన్ రైలు కుర్చుడాన్. రైతుల కోసం కిసాన్ రైలు స్కీమ్ను రైల్వేస్ ప్రారంభించనుంది. అందులో రిఫ్రిజిరేటెడ్ కోచ్లు ఉంటాయి. పండ్లు, కూరగాయలు, డైరీ ప్రొడక్ట్లు, చేపలు, మాంసాన్ని రైతులు ఎక్కడి నుండి అంటే మనము ఏ మనం ఏదైనా ప్రదేశానికి తీసుకెళ్ళాలి లాంగ్ తక్కువ బడ్జెట్తో అయిపోవాలనుకుంటే ఈ ట్రైన్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట. ఏంది గుర్తుపెట్టుకోండి, ఓకేనా, ఏంది కిసాన్ రైలు, కృషి ఉడాన్ పేర్లతో రైల్స్ని అయితే రిలీజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కిసాన్ రైలు అంటే ఏంటి, కృషాన్ ఉడి అంటే ఏంటంటే మన ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి మన యొక్క పండించే పంటను సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ రైలును అయితే ఇంకా త్వరలో రైల్వే అయితే ప్రవేశపెట్టనుందని చెప్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక ప్రొడక్ట్ ఒక జిల్లా.
ఉద్యాన సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తిని మించిపోయింది. ఉద్యాన పంటలు మార్కెటింగ్ ఎగుమతుల కోసం ఒక ప్రొడక్టు ఒక జిల్లా అనే ప్లాట్ఫామ్ ప్రతిపాదన, ప్రతి జిల్లాకు ఒక పంటను ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రాల సాయంతో కేంద్రం అయితే ప్రోత్సాహం చేస్తుందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్, వర్షాలు పడే ఏరియాలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసేలా సిస్టమ్స్ మరింత విస్తరణ, వ్యవసాయేతర సీజన్లో సోలారు ఎనర్జీ, తేనెటీగల పెంపకం వంటి వాటిని ప్రోత్సహిస్తామని చెప్పారు. అయితే జైవిక్ ఖేతీ పేరుతో ఆన్లైన్ పోర్టల్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పేరు అవుద్ది ఇది, జైవిక్ ఖేతీ పేరుతో ఆన్లైన్ పోర్టల్. అయితే దేనికి? ఆన్లైన్ ఆర్గానిక్ మార్కెట్ మరింత బలోపేతం, సేంద్రియ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా ఏ పేరుతో ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అని అడిగితే జైవిక్ ఖేతీ. తర్వాత మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీ డబుల్. ప్రస్తుతం ఉన్న మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీని 2025 నాటికి డబుల్ చేయడము, అంటే 53.5 మిలియన్ టన్నుల నుంచి 108 మిలియన్ టన్నులకు పెంచేలా టార్గెట్ అయితే పెడతామని చెప్పారు. తర్వాత క్రెడిట్ టార్గెట్ 15 లక్షల కోట్లు, అగ్రికల్చర్ క్రెడిట్ కార్డు 15 లక్షలు, గతేడాది 2 లక్షలు చూసుకుంటే 13.5 లక్షలు కోట్లు కాగా ఇప్పుడు పెట్టునున్న టార్గెట్ వచ్చేసి 11% ఎక్కువే. వ్యవసాయ రుణాలకు 9% వడ్డీ వసూలు చేస్తుండగా తాజాగా కేంద్రం 2% సబ్సిడీ ఇస్తుంది. రైతులు 3 లక్షల వరకు అప్పు తీసుకుంటే ఏడాదికి 7% వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఈ నామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ఓకేనా? ఇనామ్ అంటే ఏంటండి? నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ని ఇనామ్ అని పిలుస్తాము, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా NWR అంటే ఎలక్ట్రానిక్ నెగోషియల్ వేరియర్ సిస్టమ్, ఇది గుర్తుకు పెట్టుకోండి. ఇక్కడ నేను 2 చెప్తాను. ఇనామ్ అంటే ఏంటంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. నెక్స్ట్ ENWR అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్హౌస్ రిసెప్ట్, గుర్తుపెట్టుకోండి. రెండు కూడా అడుగుతాడు, వివరింపండి లేదంటే విస్తరించండి అని అడిగితే. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెంటివ్, ఓకేనా? ఇన్స్ట్రుమెంటేషన్ పెంపు. 2025 నాటికి పాడి పశువుల్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, బ్లూ సెల్యులోసిస్ లేకుండా చేయడము, గొర్రెల మేకల్లో PPRను పారదోలడము, ఆర్టిఫిషియల్ ఇన్సెమెంటివ్ పశువుల్లో కృత్రిమ గర్భధారణ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇన్సెమెంటేషన్ అంటే ఏంటి అని అడిగితే పశువుల్లో కృత్రిమ గర్భధారణ జరిగేలా 30% నుంచి 70% పెంచడం చెప్తామని చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇన్సెమెంటేషన్ అంటే ఏంటి అని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే పశువుల్లో కృత్రిమ గర్భధారణ పెంచడమే, ఓకేనా? దీని యొక్క ఉద్దేశం అనమాట. అంటే నెక్స్ట్ ఆల్గేసి విడ్ పెంపకం అంటే ఏంటో చూద్దాం. మెరైన్ ఫిషనరీ రీసెర్చ్ నుంచి ఆదాయాన్ని మరింత పెంచేందుకు ప్లాన్స్ చేస్తున్నామని మెరైన్ డెవలప్మెంట్లో భాగంగా ఆల్ సేవ్ వీడ్ అంటే నాచు పెంపకాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు, ఓకేనా? నెక్స్ట్ 3477 మంది సాగర్ మిత్రులు, 5000 FPMPలు. ఫిషరీస్ సెక్టార్లో యువతకు ప్రోత్సాహం. 3477 మంది సాగర్ మిత్రులను 500 ఫిష్ ఫార్మల్ ప్రొడక్ట్స్ ఆర్గనైజేషన్ FPM ద్వారా ఫిషనరీ ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది, ఓకేనా? అది మ్యాటర్. ఇవన్నీ మనందరూ తెలుసు, డబుల్ అయ్యేలా చేస్తామని చెప్పారు. సో ఇదంతా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, సో ఇంతకు మించి ఏం లేదు. అయితే ఇక్కడ CBIకి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోసము 802 కోట్లు కేటాయించారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 2020-2021 యొక్క ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో సిబిఐకి అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోసం 8 కోట్లను బడ్జెట్లో కేటాయించారని అడిగితే 802 కోట్లు, చాలా గుర్తుపెట్టుకోండి. గత బడ్జెట్తో పోలిస్తే 4% పెరిగిందనమాట, ఓకేనా? ఇది మ్యాటర్. నెక్స్ట్ చూడండి, విద్యారంగానికి కేటాయింపులు చూసుకుంటే 99,300 కోట్లను ప్రవేశపెట్టారు. స్కిల్ డెవలప్మెంట్కి మనం చూసుకున్నట్టయితే 3000 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇది నేను చెప్తున్న ప్రతిది కూడా క్వశ్చన్ కింద రావచ్చండి, గుర్తుపెట్టుకోండి. అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రకటించాల్సి ఉంది. డిగ్రీ స్థాయిలో పూర్తి స్థాయి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టాలి. 150 ఉన్నత విద్యా సంస్థల్లో అప్రెంటిస్షిప్, ఎంబెడెడ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు ఏర్పాటు. నేషనల్ పోలీస్ యూనివర్సిటీ అండ్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని మన ఇండియాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి యూనివర్సిటీ మన ఇండియాలో ఇంతవరకు లేదు. ఏంటంటే నేషనల్ పోలీస్ యూనివర్సిటీ అండ్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించి. తర్వాత విదేశీ పెట్టుబడులు పెట్టడం కోసం నెక్స్ట్ భీమ్ హరేగా దేశ్ జితేగా అనే పేరుతో బడ్జెట్ హెల్త్కు 69,000 కోట్లను అయితే ప్రవేశపెట్టారు. అండ్ దాని గురించి ఒక్కసారి చూద్దాం, ఓకేనా? బడ్జెట్లో హెల్త్కు 8 కోట్లు ప్రవేశపెట్టారంటే 69,000 కోట్లు ఆల్రెడీ నేను ఫ్రంట్లో చెప్పేశాను, అది గుర్తుపెట్టుకోండి. ఆయుష్మాన్ భారత్కు 8 కోట్లు కేటాయించారని అడిగితే 6,400 కోట్లు. జిల్లా ఆసుపత్రి మెడికల్ కాలేజీ అటాచ్ చేస్తారు. విదేశీ మెడికల్ పరికరాలపై 5% సెస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, ఆరోగ్య రంగానికి ఈసారి బడ్జెట్లో 69,000 కోట్లను అయితే ప్రకటించారు, ఓకేనా? గత ఏడాది కన్నా 10% ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్కు గత ఏడాది ఇచ్చినట్టే 6,400 కోట్లను కేటాయించారు. పథకాన్ని మరింత విస్తరించేందుకు Tier 2, Tier 3 నగరాల్లో మరిన్ని హాస్పిటల్లు PPC పద్ధతిలో ఏర్పాటు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ప్రస్తుతం 20,000 హాస్పిటల్ ఆయుష్మాన్ సపోర్ట్ చేస్తుందంట.
సో పీఎంజేబీవై ఇంకో 1000 హాస్పిటల్ స్టార్ట్ చేయడమే లక్ష్యం అన్నారు. ఇందుకోసం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ విజిఎఫ్, ఓకేనా, విజిఎఫ్ అంటే ఏంటండి, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనమాట, ఏర్పాటు చేస్తామని. ఫస్ట్ ఫేజ్లో ఆయుష్మాన్ హాస్పిటల్ లేని 112 యాస్పిరేషనల్ జిల్లాల్లోని ఈ పద్ధతిని స్టార్ట్ చేస్తామని, దీని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఓకేనా, అయితే మన దేశంలో జన ఔషధి కేంద్రాలు, దేశంలో అన్ని రాష్ట్రాలకు జన ఔషధి కేంద్ర పథకాన్ని విస్తరిస్తామని మంత్రి అయితే ప్రకటించారు. 2020 నాటికి వీటి ద్వారా 2000 మెడిసిన్స్, 3300 సర్జికల్స్ అందిస్తామని తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మందులను జనాలకు, ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలకు అందించి హాస్పిటల్ ఖర్చులు తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఓకేనా, ఇంతే, ఇంతకుమించి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మ్యాటర్ ఏం లేదు. నెక్స్ట్, విదేశీ మెడికల్ పరికరాలపై సెస్, అసలు ఈ సెస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. విదేశీ నుంచి దిగుమతి చేసుకుంటున్న, ఓకే, విదేశీ నుండి దిగుమతి చేసుకుంటున్న మెడికల్ పరికరాలపై 5% నామినల్ హెల్త్ సెస్ను విధిస్తున్నట్లు మంత్రి నిర్మలా చెప్పారు. అయితే దేశీయంగా మెడికల్ పరికరాల రంగానికి ఊతమిచ్చేందుకు, దేశీయ ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ఈ సెస్ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సెస్ ద్వారా వచ్చిన సొమ్మును ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు వాడతామని పేర్కొన్నారు. పన్ను సెస్ అంటే అది. సో కొన్నేళ్ల కిందట వరకు మనం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న మెడికల్ ఎక్విప్మెంట్ పైన ఆధారపడ్డామని మంత్రి, ఇప్పుడు దేశంలోనే వాటిని రెడీ చేస్తున్నామని చెప్పారు. ఇది హెల్త్కి సంబంధించిన మ్యాటర్. ఓకేనా, అది తరువాత హోంశాఖకి ఒకసారి, ఇదేంటో ఒకసారి చూద్దాం. హోమ్కు 1.67 లక్షల కోట్లను కేటాయించారు. చూడండి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ హోం మంత్రిత్వ శాఖకు 1,67,250 కోట్లను కేటాయించారు హోంశాఖకి. ఇందులో 8 యూనియన్ టెరిటరీల ఫండ్స్ చెప్పారు. ఇందులోనే 8 యూనియన్ టెరిటరీ ఫండ్స్ను కూడా పేర్కొంది. జమ్మూ కాశ్మీర్కి 30,774 కోట్లు కేటాయించారు. అందులో ఈ 1,67,250 కోట్లలోనే జమ్మూ కాశ్మీర్ అయిన కేంద్రపాలిత ప్రాంతానికి 30,757 కోట్లను కేటాయించారు. నెక్స్ట్ లడక్ చూసుకుంటే 5,958 కోట్లను ప్రకటించారు. అండమాన్ నికోబార్కి చూసుకున్నట్టయితే అండ్ ఐలాండ్కు 5,164.27 కోట్లను కేటాయించారు. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఏం రాసుకోకుండా నేను చెప్తే వినకండి, రాసుకోండి. ఓకేనా, మొత్తము హోంశాఖకు మనం గమనించినట్టయితే 1,67,250 కోట్లను కేటాయించగా, ఇందులో యూనియన్ టెరిటరీల ఫండ్స్ను ఒకసారి మనం చూద్దాం. యూనియన్ టెరిటరీలకు ఈ 1,67,250 కోట్లలో ఎంతెంత ప్రకటించారంటే, జమ్మూ కాశ్మీర్కి 30,757 కోట్లు, లడక్కి 5,958 కోట్లు, అండమాన్ నికోబార్ అండ్ ఐలాండ్కి చూసుకున్నట్టయితే 5,164.26 కోట్లు, చండీగఢ్కి వచ్చేసి 4,635.10 కోట్లు, ఇటీవలే కలిపేసిన దాద్రాగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలకు, ఇటీవలే ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను, సారీ, రెండు ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేర్చారు. ఈ రెండింటికి కలిపి 2,180.52 కోట్లను పెట్టారు. తర్వాత లక్షద్వీప్కి చూసుకున్నట్టయితే 1,349.72 కోట్లను, ఢిల్లీకి చూసుకుంటే 1,116 కోట్లను, పాండిచ్చేరికి చూసుకుంటే 1,703.02 కోట్లను కేటాయించారు. మొత్తం ఇక్కడ మీరు తెలుసుకున్న పాయింట్ ఏంటో తెలుసా, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు, వాటికి ఎంతెంత కేటాయించారనేది తెలుసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఈ కేంద్ర బడ్జెట్లో హోంశాఖకు ప్రవేశపెట్టిన 1,67,250 కోట్లలోని వీటికి కేటాయించిన సొమ్ము. ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి, అత్యధికంగా ఈ 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో అత్యధికంగా ఏ యూనియన్ టెరిటరీకి అత్యధికంగా బడ్జెట్ను కేటాయించారని అడిగితే జమ్మూ కాశ్మీర్కి అంత 30,757 కోట్లు, గుర్తుపెట్టుకోండి సంఖ్యలతో పాటు. నెక్స్ట్, ఈ శాఖ కేటాయించిన నిధుల్లో అత్యధికంగా పారామిలిటరీ బలగాలకు 92,54 కోట్లు, జనాభా లెక్కలకు, అంటే జనాభా లెక్కలకు 4,568 కోట్లు అలోకేట్ చేసింది, గుర్తుపెట్టుకోండి. ఈ బడ్జెట్లో పారామిలిటరీ బలగాలకు ఈ శాఖలో, ఓకేనా, ఈ డిపార్ట్మెంట్లో పారామిలిటరీ బలగాలకు 92,754 కోట్లు, గుర్తుపెట్టుకోండి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో హోంశాఖలో పారామిలిటరీల కోసం 8,000 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టారని అడిగితే 92,54 కోట్లు. అయితే జనాభా లెక్కలను లెక్కించడం కోసం 4,568 కోట్లను ప్రవేశపెట్టారు. అయితే మరోవైపు నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్ NPRకు కేంద్రం ఇప్పటికే 3,941.35 కోట్లు కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం 842.45 కోట్లను అలోకేట్ చేసింది. గ్రాండ్ ఇన్ ఎయిడెడ్ కింద స్టేట్ గవర్నమెంటు 3,668.10 కోట్లను, యూనియన్ టెరిటరీలకు
లక్ష కాదండి, 1,001.30 కోట్లను ఈశాన్య రాష్ట్రాల పనుల కోసము, 195 కోట్లను కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్ ఎక్స్పెన్సెస్ కోసము ఈ యొక్క కేంద్ర ఓకేనా కేంద్ర సంబంధించిన హోంశాఖ అయితే పెట్టడం జరిగింది. అయితే ఎన్డీఆర్ఎఫ్కు 25,000 కోట్లను, ఇదంతా బాగానే ఉంది. ఎన్డీఆర్ఎఫ్కు ఈ హోం మంత్రి శాఖ ఓకేనా హోం మంత్రిత్వ శాఖ కింద 2021 బడ్జెట్లో ఎన్డీఆర్ఎఫ్కు 8,000 కోట్లను ప్రవేశపెట్టింది. ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనమాట. ఓకేనా ఎన్డీఆర్ఎఫ్ అంటే ఎన్డీఆర్ఎఫ్ అంటే మనందరూ తెలుసు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్. దీనికోసము ఈ బడ్జెట్లో 25,000 కోట్లను పెట్టారు. సో రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ ఫండ్ అయితే వాటికి నిధులు అందించడానికి ఉపయోగపడుతుంది. కేంద్రం పోయినేడాది ఎన్డీఆర్ఎఫ్కు కేవలం 10,000 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈసారి మొత్తం దానికి రెట్టింపు అంటే ఇంకొక 15,000 కోట్లను జమ చేసి మొత్తం 25,000 కోట్లను అయితే ఈ బడ్జెట్లో పెట్టింది. ఇది చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఓకేనా, అయితే దీనిపై పలువురు అంటే నిరుద్యోగులకు ఏం చేస్తారో చెప్పలేదు అనేసి మనకి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మినహాయింపులు ఎత్తివేయడమే లక్ష్యం అనేసి కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది నెక్స్ట్ పేజ్, ఇదేంటంటే రుణాలు ఇతర చెల్లింపులు. ఓకేనా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే రుణాలు ఇతర చెల్లింపులు ఇది మనకు అంత పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. సో దీన్ని మనం ఇప్పుడు టచ్ చేయొద్దు. సో అంతేకాకుండా గాయస్ మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి ఓకేనా ఈ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను. ఎందుకంటే మీరు ఒకవేళ కొంతమంది రాసుకోకపోవచ్చు, ఇంకోసారి క్లారిటీగా చదువుకుందాం అనుకునే వాళ్ళకి ఇదైతే ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ కానీ రాలేనట్టయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, అందులో పెడతాను, ఒకసారి అది చూసుకోండి. అప్పుల భారం 2018-19 ప్రభుత్వం తీసుకున్న విదేశీ రుణాలు 2.50 లక్షల కోట్లు, గుర్తుపెట్టుకోండి. 2018-19 ఓకేనా ఆర్థిక సంవత్సరంలో విదేశీ రుణాలు మన భారత ప్రభుత్వం ఎన్ని కోట్లు తీసుకుందని అడిగితే 2.5 లక్షల కోట్లను విదేశీయుల నుండి మన దేశం అయితే రుణాలు తీసుకుంది, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మనం 2018 బాగానే చూసాం, మరి 2019-20 చూసుకున్నట్టయితే 3.65 లక్షలు పెరుగుతుందని అంచనా వేశారు. అది ఎందుకంటే మనకి ఇంకా ఈ మార్చ్తో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు తెలుస్తుంది ఎంత మనము తీసుకున్నాము ఈ 2018-19 కానీ. ఓకేనా, అది అయితే ఇప్పుడు చూడండి, ఆయుధాల కొనుగోలుకు 113,774 కోట్లు, మొత్తం డిఫెన్స్ చూసుకుంటే 357,553 కోట్లు కేటాయించారు. ఆల్రెడీ నేను స్టార్టింగ్ పేజ్లో చెప్పా ఓకేనా డిఫెన్స్ కోసము ఈ బడ్జెట్లో 800,000 కోట్లు అంటే 337,553 కోట్లను ప్రవేశపెట్టారు. ఇందులో ఓన్లీ 113,734 కోట్లు ఆయుధాలు కొనుగోలు చేయడానికే, అంటే ఆయుధాలను కొనుక్కోవడానికే 113,734 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని రాసుకోండి. ఓకేనా, ఓన్లీ డిఫెన్స్ చూసుకుంటే అంటే ఓన్లీ మొత్తం డిఫెన్స్ సెక్టర్ చూసుకుంటే 337,553 కోట్లను పెట్టారు. మొత్తం శాలరీస్ అవి ఇవి మొత్తం అలవెన్సెస్ మొత్తం కొనాల్సినవి అండ్ కొత్తగా ఏర్పాటు చేసే వాటికి మొత్తం అన్నిటికి మట్టుకు ఈ బడ్జెట్ అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా, అయితే గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే 5.6% పెరిగిందని చెప్పుకోవచ్చు. లేదా మీకు అడగవచ్చు 2019-20 ఆర్థిక సంవత్సరంలో పోల్చితే 2020-21 సంవత్సరానికి గాను డిఫెన్స్కి ఎంత శాతము బడ్జెట్లో పెంచారు అని అడిగితే 5.6% పెంచారు ఈ బడ్జెట్కి. అయితే ఇందులో ఆర్మీ వాటా చూసుకుంటే 146,940 కోట్లు, ఇందులో ఈ 3 లక్షల్లో 146,940 కోట్లు. నేవీకి చూసుకుంటే 22,954 కోట్లు, ఎయిర్ ఫోర్స్ చూసుకుంటే 29,962 కోట్లు. జవాన్ల పెన్షన్ల కోసము ప్రత్యేకంగా 133,825 కోట్లను పెట్టారు. సో మనకి మనం గమనించినట్లయితే డిఫెన్స్కి ఇంత ఎక్కువ పెట్టుబడి పెట్టడం చాలా 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 ముఖ్యము. సో అదే వీళ్ళు ప్రవేశపెట్టారు, చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క క్వశ్చన్ కింద వస్తుంది, ఏ సింపుల్గా నేను చదివేస్తున్నాను అన్నట్టు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇంతకు మించి ఇందులో లోపల డెప్త్గా తెలుసుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ పైపైన ఎంతగా ఏంటంటే చెప్పాను కాబట్టి మనం మళ్ళీ ఇందులో కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏమి ఉండదు. అయితే ట్రాన్స్పోర్ట్ ఫుల్ స్పీడ్ బడ్జెట్లో 140,000 కోట్లు కేటాయించారు. దేనికి? కొత్తగా 15,500 కిలోమీటర్ల హైవేలు, 100 కొత్త ఎయిర్పోర్ట్లు, రాష్ట్రపతి ప్రధాని కోసం 2 కొత్త విమానాలు కూడా ఇందులో ప్రవేశపెడతారు.
ట్రావెలింగ్ అనమాట. ఓకేనా, ప్రయాణం కోసము గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఏకంగా 3,00,000 కోట్లను ఖర్చు చేశామని చెప్పారు. ఇందులో భాగంగా రవాణా రంగానికి మరింత ఊతమిచ్చేలా బడ్జెట్లో భారీగా నిధులిస్తున్నామని తెలిపారు. రోడ్లు, జలమార్గాలు, ఎయిర్పోర్ట్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం 170,000 కోట్లను ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. త్వరలో నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఓకేనా, అయితే అన్ని రంగాల్లో ఖర్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ NIP కార్యక్రమాన్ని చేపట్టామని, దాని కింద 6,500 పైగా ప్రాజెక్టులను చేపడతామని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. ఓకేనా, ఇది మ్యాటర్. ఇంతకుమించి మనం ఇంకో విషయం ఏంటో తెలుసుకోవాలంటే చూడండి, రోడ్లు, రైల్వే మార్గాలు, ఎయిర్పోర్ట్లు, విద్యాసంస్థలు, సాంప్రదాయతర విద్యుత్తు, ఇండ్ల మంచినీళ్లు అందించే పథకాలు వంటివన్నీ ఆ ప్రాజెక్టులో ఉంటాయని చెప్పారు. పవర్ సెక్టార్ కోసము 22,000 కోట్లు కేటాయించామని చెప్పారు. ఓకేనా, అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్కు, ఓన్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్కు 91,863 కోట్లను ప్రవేశపెట్టారు. దేశంలో హైవేల నిర్మాణాన్ని వేగవంతం చేయడం కోసం ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు. కొత్తగా 15,500 కిలోమీటర్ల పొడవైన హైవేల నిర్మాణం కోసము, అందులో 2,500 కిలోమీటర్ల సాధారణ హైవేలు, 9,000 కిలోమీటర్ల ఎకానమిక్ కారిడర్లు, తీర ప్రాంతాల్లో 2,000 కిలోమీటర్ల హైవేలు మరియు 2,000 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక హైవేలు నిర్మిస్తామని చెప్పారు. కేంద్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గత బడ్జెట్లో 83,016 కోట్లు ఇవ్వగా, ఓకేనా, ప్రస్తుతం వచ్చేసి 91,863 కోట్లు కేటాయించారు. ఇక ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేలు 2023 నాటికల్లా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. బెంగళూరులో 150 కిలోమీటర్ల సబర్బన్ ప్రాజెక్టు, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ని వే నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. నదుల వెంట ఎకానమిక్ యాక్టివిటీలు పెంచేందుకు అర్ధగంగా ప్రాజెక్టు చేపడనున్నట్లు తెలిపారు. ఓకేనా, అర్ధగంగా ప్రాజెక్టు దేనికి ఉపయోగపడుతుందంటే నదుల వెంట ఎకానమిక్ యాక్టివిటీని పెంచేందుకు, అంతే నదుల వెంట రోడ్లను ఎకానమిక్ బ్యాకప్ను పెంచుకోవడం కోసము అర్ధగంగా అనే ఒక ప్రాజెక్టును చేపడతారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మ్యాటర్. ఇంతకుమించి అందులో మనం గొప్పగా చెప్పుకునేంత ఏం లేదు. అయితే ఇప్పుడు మనం ఏవియేషన్ అనమాట, సివిల్ ఏవియేషన్ గురించి ఒకసారి చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఉడాన్ స్కీమ్ కింద 2025 నాటికల్లా దేశవ్యాప్తంగా మరో 100 ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి తీసుకువస్తామని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. ఇప్పుడున్న 6 సివిలియన్ విమానాల సంఖ్య 1,200 పెంచుతామని తెలిపారు. బడ్జెట్లో సివిల్ ఏవియేషన్కు 3,792 కోట్లు కేటాయించారు. ఓకేనా, బడ్జెట్లో సివిల్ ఏవియేషన్ కోసం ఎన్ని కోట్లు ప్రవేశపెట్టారని అడిగితే కేటాయించారని అయితే 3,797. గత బడ్జెట్లో ఇది చూసుకుంటే 3,700 ఉంటే ఇప్పుడు ఒక 97,000 కోట్లను పెంచారంతే. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించేందుకు 2 బోయింగ్ 777 విమానాలను కొనుగోలు చేయనున్నారు. ఆల్రెడీ మనకు తెలిసి ఇటీవల 777 విమానం కూడా టెస్ట్ అయితే చేయింది. సో చాలా అనుగుణంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని 2021 కల్లా లేదా 2022 కల్లా ఆ విమానాన్ని అయితే టోటల్గా ఇంటర్నేషనల్గా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్లు అయితే జరుగుతున్నాయి. సో ఆ విమానాలను కొనుగోలు చేస్తామని చెప్పారు. సో దీనికోసము ఓకేనా 810 కోట్లను కేటాయించారు. ప్రస్తుతం వారు ఎయిర్ ఇండియా 1గా పిలిచే బోయింగ్ 747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇక ఉడాన్ స్కీమ్కు గత బడ్జెట్ కంటే 3% ఎక్కువగా 467 కోట్లను ఇవ్వడం జరిగింది. ఇది సివిల్ ఏవియేషన్కి ఇచ్చింది. ఓకేనా, ఇది మ్యాటర్. నెక్స్ట్ జీ ట్వంటీ సదస్సుకు 100 కోట్లు. మన దేశంలో 2022లో జరిగే G20 సదస్సుకు కేంద్రం బడ్జెట్లో 100 కోట్ల రూపాయలను కేటాయించింది. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు బడ్జెట్ ప్రవేశపెడుతూ మన దేశానికి స్వతంత్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్ళు కంప్లీట్ అవుద్ది, అదే ఏడాది G20 సదస్సుకు మన ఆతిథ్యం ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చరిత్రాత్మక రోజుకు ఏర్పాట్ల కోసం బడ్జెట్లో 100 కోట్లను ప్రవేశపెట్టారు. ఈ జీ ట్వంటీ అంటే మొత్తం ఒక 20 దేశాలు ఇందులో పాల్గొంటాయి. ఓకేనా, అది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ లడఖ్కు భారీ ప్యాకేజీ ఆల్రెడీ మనము తెలుసుకున్నాము ఎంతంత కేటాయించారు అనేసి, మళ్ళీ దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పేజు రైల్వే అండి, రైల్వే గురించి. ఇందులో ఈ పేజ్ రైల్వే గురించి చూద్దాం. ఓకేనా, రైల్వే బడ్జెట్ అంచనాలు ఇవి. రైల్వే మొత్తం వ్యయం ఎంత అవుతుందంటే 2.54 లక్షల కోట్లు అవుతుంది. అయితే గత బడ్జెట్లో పోలిస్తే దీన్ని 3% పెంచారు, 0.3% పెంచారు. క్యాపిటల్ వ్యయం ఎంత అని అడిగితే 1.61 లక్షల కోట్లు. దీనికి రెవెన్యూ వ్యయం ఎంత అని అడిగితే 92,993 కోట్లు. ప్యాసింజర్ నుంచి ఆదాయం ఎంత వస్తుందంటే 61,000 కోట్లు. సరుకు రవాణా ఆదాయం ఎంత వస్తుందంటే 142 లక్షల కోట్లు వస్తుంది. అది మ్యాటర్. ఓకేనా, నెక్స్ట్ అంచనాల ప్రతిపాదనలు ఇవి. కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కోసము 12,000 కోట్లను కేటాయించారు. అదే సింగిల్ లైన్లు డబుల్గా మార్చేందుకు 700 కోట్లను ప్రవేశపెట్టారు. గేజ్ మార్పిడికి 2,250 కోట్లను ప్రవేశపెట్టారు.
బోగీలు ర్యాక్ల కోసం 5,786 కోట్లను ప్రవేశపెట్టారు. అండ్ సిగ్నలింగ్ కమ్యూనికేషన్స్ కోసం, అంటే సిగ్నల్స్ కోసం కమ్యూనికేషన్ కోసం 1,650 కోట్లు ప్రవేశపెట్టారు. ప్యాసింజర్ సౌకర్యాల కోసం 2,785 కోట్లు ప్రవేశపెట్టారు. ఓకేనా, ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఓకేనా, ఇది మ్యాటర్. ఇక్కడ మనం అంశం ఏంటంటే రైల్వే కదా, సో చూద్దాం చూడండి. మరో 150 రైళ్లు అప్పగించాలని నిర్ణయం. పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్లు మెయింటెనెన్స్ కోసం దేశవ్యాప్తంగా 550 స్టేషన్లు వైఫై సౌకర్యం, టూరిస్ట్ ప్రాంతాలకు తేజస్ రైళ్లు నడిపే యోచన, పంట కోల్డ్ స్టోరేజ్ కృషి చేయల కోసం రైలును అయితే అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. అయితే 3వ ప్రైవేట్ రైలు, ఐఆర్సీటీ ఆధ్వర్యంలో మరో ప్రైవేట్ రైలుకు గ్రీన్ సిగ్నల్ పడింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి యూపీలో వారణాసి మధ్య ప్రైవేట్ ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ శనివారం ప్రకటించారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు? వినోద్ కుమార్ యాదవ్. అయితే ఇప్పటికే ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబై మధ్య 2 ప్రైవేట్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 3వ ప్రైవేట్ రైలు కూడా ప్రారంభం అవుతుంది. ఓకేనా, 3వ రైలు ఎక్కడ నుంచి నడుస్తుంది? మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి యూపీలో వారణాసి మధ్య ఈ రైలు అయితే నడుస్తుంది, 3వ రైలు, ప్రైవేట్ రైలు. ఓకేనా, అయితే చూడండి, ఇది ఆల్రెడీ మనం అంతా తెలుసుకున్నాం కాబట్టి. సో మొత్తంగా రైల్వేల వ్యయాన్ని 2.54 లక్షల కోట్లు పేర్కొన్నామని, ఇందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం 61,000 కోట్లు చెప్పామని, జీతాలు, పెన్షన్లు, ఇతర ఖర్చులు ఉండే రెవెన్యూ వ్యయం చూసుకుంటే 92,993 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రైల్వే సొంత ఆదాయానికి తోడు కేంద్ర బడ్జెట్ నుండి 70,000 కోట్లను అదనంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైల్వే క్యాపిటల్ వ్యయం గత బడ్జెట్లో 156,000 కోట్లకు కాగా ఈసారి 3% పెరిగిందని, రెవెన్యూ వ్యయం కూడా సుమారు 8% పెరిగిందని చెప్పారు. మరిన్ని తేజస్ రైలు పెడతామని చెప్పారు. సో ఆ తేజస్ రైలు గురించి ఇంక మనం పెద్దగా, అంటే డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎన్ని ప్రవేశపెట్టారు అని అడిగిన తర్వాత ఫ్యూచర్లో వచ్చే క్వశ్చన్ ఉంటుంది, కానీ ప్రవేశపెడతామని చెప్పారు కాబట్టి చూడాలి ఎంతవరకు పెడతారనేది. సో ఇది నెక్స్ట్, దేశం పచ్చగా ఉండేలా, ఓకే, మన దేశం పచ్చగా ఉండేలా ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ కోసము 3,100 కోట్లను ప్రవేశపెట్టారు. క్లైమేట్ చేంజ్ కోసం ఎన్ని, అంటే 2020-2021 బడ్జెట్లో క్లైమేట్ చేంజ్ కోసం భారత ప్రభుత్వం 8,000 కోట్లను మంజూరు చేసిందంటే 3,100 కోట్లను అయితే ప్రవేశపెట్టింది. స్పీచ్లో 4,400 కోట్లు అని చెప్పినా బడ్జెట్లో రిఫ్లెక్ట్ కాలే, అది మ్యాటర్. దీని గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము, ఇక్కడ మనం కొంచెం చూద్దాం. కాలుష్య నివారణకు 460 కోట్లు ప్రతిపాదించారు. ఓకేనా, ఇందులో ఈ క్లైమేట్ చేంజ్లో కాలుష్య నివారణకు 460 కోట్లు ప్రతిపాదించారు. అయితే క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్కు గత ఏడాదిలాగా ఈ ఏడాది 40 కోట్లు కేటాయించింది. 10 లక్షల జనాభా దాటిన సిటీల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, అక్కడ స్వచ్ఛమైన గాలి దొరకడమే కష్టమైపోతుంది. సో అలాంటి సిటీస్లో గాలిని జనానికి అందించే రాష్ట్రాలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని అనుకుంటున్నారనమాట. సో ఇది అటవీ అంటే పర్యావరణ, అటవీ, క్లైమేట్ చేంజ్ శాఖ వివరిస్తున్నట్లు. ఈ మేరకు దానికోసం 4,400 కోట్లు బడ్జెట్ ప్రతిపాదిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు, అది మ్యాటర్. ఓకేనా, నెక్స్ట్ ఐకానిక్ సిటీలు అండి, ఇది కాదు మనం, ఆడపిల్లల నుండి వయసు పెంపు, దీనిపై స్టడీ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారనమాట. అంటే ఆడపిల్లలు వయసు 21 ఉన్న తర్వాత పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదన ఉంది. సో 21 కాదు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదన అయితే ఉంది మహిళలకు. సో దాని వయసును ఇంకా పెంపే ఆలోచనలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఒకసారి దీని గురించి హైలైట్స్ చూద్దాం. సోషల్ వెల్ఫేర్కు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద 35,600 కోట్లను ప్రవేశపెట్టారు. మహిళల సంక్షేమం కోసం 28,600 కోట్లను ప్రవేశపెట్టారు. గాయస్ నేను చెప్తున్న ఈ ప్రతి పాయింట్ ఒక క్వశ్చన్ కింద రావచ్చు. కానీ ఎస్సీ ఓబీసీ సంక్షేమం కోసం 85,000 కోట్లను ప్రవేశపెట్టారు. ఎస్టీ వెల్ఫేర్ కోసం 53,700 కోట్లను ప్రవేశపెట్టారు. సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీస్ కోసము, ఓకేనా, 10,103.57 కోట్లను ప్రవేశపెట్టారు. అంటే గత బడ్జెట్లో చూసుకుంటే 10,070 కోట్లు కేటాయించిన, ఈ బడ్జెట్లో మాత్రం 8,885 కోట్లను సవరించడం జరిగింది. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం టోటల్గా. మహిళలు, పిల్లలు, దివ్యాంగుల సంక్షేమంపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెంచుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చెప్పారు. ఇందులో భాగంగా ఆడపిల్లల పెళ్లిళ్ళ వయసును పెంచే యోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ అంశాన్ని స్టడీ చేసేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో మహిళలకు హయ్యర్ ఎడ్యుకేషన్, కెరీర్ అంశాలు పెరిగాయని, అందుకే బాలికలు, యువతలు ఏ వయసులో తల్లులుగా మారుతున్నారనే విషయంపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేసి 6 నెలల్లో నివేదిక ఇస్తుందని మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే బేటీ బచావోతో అద్భుత ఫలితాలు, కేంద్రం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో అనే పథకం అద్భుతమైన ఫలితాలు ఇస్తోందని ఆర్థిక మంత్రి చెప్పారు. విద్యా సంస్థల్లో బారుల కన్నా బాలికలే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎక్కువగా పెరిగిందన్నారు.
ఎలిమెంటరీ స్థాయిలో బాలుర ఎన్రోల్మెంట్ రేషియో 89.28 కాగా బాలికల రేషియో 94.32 చేరిందని చెప్పడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసండి, విద్యా సంస్థలో బాలుర కన్నా బాలికల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, ఓకేనా ఓకేనా, ఎలిమెంటరీ స్థాయిలో బాలుర ఎన్రోల్మెంట్ రేషియో ఎంత ఉంది అని అడిగితే 89.28 కాగా బాలికల రేషియో ఎంత ఉందని అడిగితే 94.32 అని ఉందని గుర్తుపెట్టుకోండి. అయితే పోషణ అభియాన్ సూపర్, పిల్లల కిషోర బాలికలు గర్భిణీలు పాలిచ్చే తల్లులు న్యూట్రిషన్ స్టేషన్ను మెరుగుపరిచేందుకోసము పోషణ అభియాన్ పథకాన్ని 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్టార్ట్ చేశారు. సో 10 కోట్లకు పైగా కుటుంబాలకు, ఓకేనా, 10,000కు పైగా కుటుంబాల నుంచి న్యూట్రిషన్ స్టేటస్ డేటాను అప్లోడ్ చేసేందుకు 6 లక్షల మంది అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. దీనిని ఇంతకుముందే అనడు లేనంతటి కీలక పురోగతిని చెప్పొచ్చు అని ఆర్థిక మంత్రి చెప్పారు. పాకీ పని విషయంలోనూ తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు. డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులు, మాన్యువల్ క్లీనింగ్ నివారణకు తమ ప్రభుత్వం అంకితాభావంతో పనిచేస్తుందని చెప్పడం జరిగిందన్నమాట. ఇవి పాకి పనులు అని పిలుస్తారు, ఓకేనా, ఇది మ్యాటర్. ఓకేనా, తర్వాత 5 ఎకనామిక్ సిటీలు, ఓకేనా, చూడండి, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్స్కి 238.48 కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ బడ్జెట్లో 238 కోట్లు కేటాయించారు. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చే ఢిల్లీలో ఐఎస్టెమ్ ఇస్సోరిలో ఎల్జీఎస్ఎస్ఏ సంస్థల నిర్వహణ కోసము 83.45 కోట్లు ఇచ్చారు. అయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ క్యాట్స్ అని పిలుస్తారు. క్యాట్స్ అంటే ఏంటంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గత బడ్జెట్ కంటే 7 కోట్లు తగ్గించి 124.92 కోట్లను కేటాయించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కూడా దాదాపు 52 కోట్లను తగ్గించి 241.62 కోట్లను ప్రకటించారు. సో మీరు 242.62 కోట్లలో ఈ 52 కోట్లను తీస్తే గత ఏడాది ఎంత ప్రవేశపెట్టారో అనేది మనకు తెలుస్తుంది, ఓకేనా. నెక్స్ట్, 5 ఎకనామిక్ సిటీలు డెవలప్ చేస్తామని కేంద్రం ప్రకటన. టూరిజానికి 2,500 కోట్లు, కల్చరల్ శాఖకు 3,150 కోట్లను ప్రవేశపెట్టారు. సో అయితే 5 ఐకానిక్ సిటీలు ఏవంటే ఒకసారి చూద్దాము. చూడండి, రాజగఢ్ ఇది హర్యానాలో ఇస్సార్ జిల్లా పరిధిలో ఉందన్నమాట. దీనికోసం ఇదేంటంటే ఇందులో గొప్పతనం ఏంటంటే 6,500 నాటి సింధీలో ఈ నాగరికత కన్నా ముందు నుంచి ఉందని క్రీస్తుపూర్వం 2,600 నుండి 1900 నాటి మిచువల్ ఎండలీ వ్యాలీ సివిలైజేషన్ వరకు మనుగడలో ఉందని ఆర్కియాలజిస్టులు లెక్క పెట్టారనమాట. అదనమాట, ఓకేనా, ఐకానిక్ సిటీస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ధోలావీరా, ఓకేనా, ధోలావీరా ఇది గుజరాత్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి శివసాగర్ అనమాట. శివసాగర్ వచ్చేసి అస్సాంలో ఉంది. తర్వాత వచ్చేసి ఆడి చానల్లూరు ఇది తమిళనాడులో ఉండడం జరిగిందనమాట, ఓకేనా. ఇలాగా ఈ 5 ప్రదేశాలకు, ఓకేనా, ఇంకా అక్కడ కాకుండా అస్తినాపూర్ ఇది యూపీలో ఉంది, ఉత్తరప్రదేశ్. ఇలా ఈ 5 ప్రాంతాలను ఐకానిక్ సిటీలుగా తీర్చిదిద్దామని చెప్పారు. సో ఇది మ్యాటర్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లో అండి, 20 ఏండ్లలో 6 రెట్లు. ఇండియన్ ఎకానమీ గత 20 ఏండ్లలో ఏకంగా 6 రెట్లు పెరిగింది. 1994లో ఇండియా జీడిపి సుమారు 32 లక్షల కోట్లు కాగా $459 బిలియన్ అనమాట. 32 లక్షల కోట్లు అంటే, సో వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఇది 2018 చివరి నాటికి, ఓకేనా, ₹90 లక్షల కోట్లు అంటే $2.726 ట్రిలియన్ అని చెప్పుకోవచ్చు. అయితే అమెరికాలో ఓప్టెన్ కన్నా తక్కువే. మన ఎకానమీ ఎంతగా పెరిగినా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కంటే కూడా తక్కువ కావడం గమనార్హం. 2018 చివరి నాటికి కాలిఫోర్నియా స్టేట్ జీడిపి మన కరెన్సీలో 2.7 కోట్ల కోట్లు, 2.7 కోట్ల కోట్లు, మన దేశ జీడిపి కంటే సుమారు 10% ఎక్కువ అంట, ఓన్లీ ఒక స్టేట్లో అది అమెరికాలో. అయితే ఒక్కో రకం 40,000 లాస్ అవుతున్నాం. పాకిస్తాన్ చైనా బార్డర్లు ఈశాన్య రాష్ట్రాల వెంట ఉద్రిక్తులు పలు చోట్ల హింసతో మన దేశ జీడిపికి 80 లక్ష కోట్ల నష్టం కలుగుతుందని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్లో చాలా వెనకబడ్డాం. దేశంలో అభివృద్ధి రేటు జీడిపి బాగా పెరుగుతున్న సగటుకు ఒక్కొక్కరి ఆదాయం విషయంలో మాత్రం బాగా వెనుకబడి ఉన్నాం. ఇండియాలో ఒక్కొక్కరికి సంపాదన సగటు 10,000 లోపే. ఈ విషయంలో ప్రపంచంలో 70వ స్థానంలో మనం ఉన్నాం, ఓకేనా. ఇన్కమ్లో మన దేశం ఎన్నో స్థానంలో ఉందని అడిగితే 70వ స్థానంలో ప్రపంచంలో. ఇది గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా. అయితే ఓవరాల్ బడ్జెట్ ఇది, ఓకేనా. సో ఇంకా మనకి చాలా ఉంది. సో లాస్ట్ పేజెస్ వచ్చేసాం అనమాట. ఓవరాల్ బడ్జెట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా. ఓవరాల్ బడ్జెట్ 2019-20లో బడ్జెట్ అంచనాలు, 2020-21 బడ్జెట్ అంచనాలు ఒకసారి చూద్దాం. 2019-20కి సంబంధించి మనము బడ్జెట్ అంచనాలు ఒకసారి చూసుకున్నట్టయితే రెవెన్యూ వసూలు చూసుకుంటే 1,962,761,
క్యాపిటల్ వసూలు వచ్చేసి 8,23,588, మొత్తం వసూలు వచ్చేసి 27,80,87,386,349, మొత్తం వ్యయం వచ్చేసి 27,86,346,349, రెవెన్యూ లోటు వచ్చేసి 4,85,019, ద్రవ్యలోటు వచ్చేసి 7,03,76 కోట్లు, ప్రాథమిక లోటు ఏంటంటే 43,288,89 కోట్లు అనమాట. ఇప్పుడు ఇది 2019-20కి. అయితే 2019-20లో సవరించిన గణాంకాలు, రెవెన్యూ వసూల్లో 18,50,101 సవరించిన గణాంకాలు, క్యాపిటల్ వసూల్లో 8,48,451 సవరించిన గణాంకాలు, మొత్తం సవాళ్ళు వసూళ్ళు 86,98,552, మొత్తం వ్యయం చూసుకుంటే 26,98,552, రెవెన్యూ లోడ్ చూసుకుంటే 4,99,554, నెక్స్ట్ ద్రవ్య లోడ్ చూసుకుంటే 7,66,846 కోట్లు, ప్రాథమిక లోడ్ చూసుకుంటే 141,741 సవరించిన గణాంకాలు 2019-20కి. అయితే 2020-21 బడ్జెట్ అంచనాలు ఎంతో చూసుకుంటే, రెవెన్యూ వసూలు చూసుకుంటే 20,20,926, క్యాపిటల్ వసూలు చూసుకుంటే 10,21,304, మొత్తం వసూలు చూసుకున్నట్టయితే 2020-21లో 30,42,230, మొత్తం వ్యయం చూసుకున్నట్టయితే 30,42,230, రెవెన్యూ లోడ్ చూసుకుంటే 6,09,219, ద్రవ్య లోడ్ చూసుకుంటే 7,96,337, ప్రాథమిక లోడ్ చూసుకుంటే 88,134, బడ్జెట్ అంచనాలు అనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా? అయితే ఇక్కడ ఎవరు మాటలు చెప్పారు, అయితే మన రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్ అయితే ఇచ్చారు, దీనికి తెలంగాణకి అయితే స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు. ఈసారి ఏపీకి అయితే ఎంత సీన్ ఏం లేదు, ఏం చూపించలేదని చెప్పారు. సో ఈ స్పెషల్ గ్రాంట్ ఏమైనా ఉందంటే, 15వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే, తెలంగాణకి 723 కోట్లు ఇవ్వాలని చెప్పిందనమాట. సో దీని గురించి ఇంకా మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇదంతా ఇంకా పొలిటికల్ సైడ్ ఎవరు ఒపీనియన్లు వాళ్ళు చెప్పారు. ఇక్కడ మనం తెలుసుకున్న మ్యాటర్ అంతా ఏంటి కూడా చెప్తాను చూడండి. 2019-20 గాను బడ్జెట్ అంచనాలు ఎంత, తర్వాత సవరించిన గణాంకాలు ఎన్ని, అయితే 2020-21 అంచనా చూసుకుంటే ఎంత బడ్జెట్ అంచనా వేశారు, అండ్ మన రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్, మన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్ 763 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది అని అడిగారు అనుకోండి, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది అని అడిగితే మన ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అందులో ఫస్ట్ ఉన్నది ఏంటి? ఓకేనా? అంత బాగానే ఉంది. సో ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఓకేనా? అయితే ఏ ప్లేస్లు ఉన్నాయో అక్కడక్కడ నీట్గా గ్రాఫికల్గా ఇచ్చారు, అదేంటో ఒకసారి మనం చూద్దాం. చూడండి, యూఎస్ఏ, ఓకేనా, డాలర్స్లో అంకెల $1,000,000,000,000 ఇవన్నీ $1,000,000,000,000. యుఎస్ ఆర్థిక వ్యవస్థలో ఫస్ట్ ప్లేస్లో ఉంది, $21.4 trillion ఇది. జర్మనీ చూసుకుంటే సెకండ్ ప్లేస్, చైనా సెకండ్ ప్లేస్, ఎంత, $14.1 trillion. థర్డ్ ప్లేస్లో వచ్చేసి జపాన్ $52 billion, తర్వాత జర్మనీ $30.9 trillion, లాస్ట్ ఫిఫ్త్ ప్లేస్లో $2.9 billion, ఓకేనా, $1,000,000,000,000లో మన ఇండియా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి యుఎస్, తర్వాత చైనా, తర్వాత వచ్చేసి జపాన్, తర్వాత జర్మనీ, తర్వాత ఇండియా. గుర్తుపెట్టుకోండి, చాలా మంచిదనే చెప్పుకోవచ్చు, ఇదేం చిన్న విషయం కాదు. ఓకేనా? అయితే కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాం, దాని గురించి ఇక్కడ మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొలువులు తీరుద్ది, అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్న ప్రధానమైన పాయింట్ ఏంటంటే, చూడండి, 100,000 ఊర్లకు ఇంటర్నెట్, భారత నెట్కు 6,000 కోట్లు కేటాయించిన సర్కారు. ఓకేనా? భారత్ నెట్కు 6,000 కోట్లు కేటాయించారు, ఇది ఒక పాయింట్. అయితే భారత్ నెట్ ఏంటి అనేది చాలామందికి ఉండొచ్చు. గ్రామాల్లో అందరికీ ఇంటర్నెట్ అందించాలి, డిజిటలైజేషన్ చేయాలనే లక్ష్యంతో భారత్ నెట్, అంటే ఏపీలో ఇప్పుడు ఫైబర్ నెట్ ఎలా ఉందో అలా భారత నెట్ను ప్రవేశపెట్టారనమాట. ఓకేనా? సో క్వాంటమ్ కంప్యూటింగ్ 8,000 కోట్లు, దేశంలో ఫోన్లు ఎలక్ట్రానిక్స్ తయారు చేసేలా కొత్త విధానం పెడతామని ఆల్రెడీ మనం తీసుకున్నాము. దేశంలోనే ఫోన్లు తయారు చేసే విధంగా సైన్స్కు అంతంతే, అండ్ ఈ దాంట్లో సైన్స్ అంటే రీసెర్చ్ కోసం తక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు. అయితే రాష్ట్రానికి వచ్చేది 29 కోట్లు. ఇది తెలంగాణ పక్కన పెడితే మనము స్పేస్ గురించి మాట్లాడదాం. స్పేస్ కోసము 13,479 కోట్లను చెప్పారనమాట, ప్రస్తావన లేని గగన్యాన్. ఇందులో గగన్యాన్ కోసం ఇంక ప్రస్తావనగా ఏం చెప్పలేదు, కాకపోతే స్పేస్ మొత్తానికి 13,479 కోట్లను అయితే స్పేస్ రీసెర్చ్ల కోసం పెట్టారు. స్పేస్ డిపార్ట్మెంట్కు ఈ ఏడాది బడ్జెట్ కొంచెం పెంచిందనే చెప్పుకోవచ్చు, 13,479.47 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. ఇస్రో హెడ్ క్వార్టర్స్కు 194 కేటాయించిన సర్కారు, స్పేస్ టెక్నాలజీ
ఎక్కువ మొత్తంలో 9761.5 కోట్లను అయితే నిధులు కేటాయించింది. ఇంకా టెలికమ్యూనికేషన్స్, టీవీ ప్రసారాలు, తాజా వాతావరణం, రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇస్రో పంపిన ఇన్సాట్ సాటిలైట్ సిస్టమ్ కోసము 750 కోట్లు ప్రతిపాదించింది. కేటాయించిన బడ్జెట్లో స్పేస్ రీసెర్చ్ కోసం 5668 కోట్లు ఇచ్చింది. స్పేస్ రీసెర్చ్ క్యాపిటల్ అవుట్లే కింద 7775 కోట్లు కేటాయించింది. ఇస్రో పెట్టిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కు మాత్రం ఈసారి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఈ ఏడాది డిసెంబర్లో చేయబోతున్న గగన్యాన్ ప్రయోగం ఊసే కూడా అందులో ఎత్తలేదు. సో అది ఏం చేస్తారో మనం చూడాలి. అయితే భవిష్యత్తులో చేపట్టబోయే మార్చ్ ఆర్బిటర్ మిషన్ MOM-2 అండ్ వీనస్ మిషన్ ఆదిత్య L1 అండ్ తర్వాత స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ వంటి వాటిలో మాత్రం ప్రస్తావించింది. కాగా గత ఏడాది 12473.26 కోట్లను కేటాయించింది కేంద్రము. ఈసారి చూసుకున్నట్టయితే 13474 కోట్లను కేటాయించింది. ఎంతెంత గుర్తుపెట్టుకోండి, గత ఏడాది అంతా, ఇప్పుడు ఎంత కేటాయించింది, దేనికి ఎంతెంత కేటాయించిందో గుర్తుపెట్టుకోండి. రైతుల ఆదాయం డబుల్ అవుతుంది, ఎందుకంటే పన్ను చెల్లింపుదారులు ఊరటిస్తారు. బడ్జెట్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అంటే రైతులకు ఎక్కువ బడ్జెట్ను ప్రవేశపెట్టింది కాబట్టి రైతులకి ఆదాయం అయితే డబుల్ అవుతుందని చెప్పారు. మరి ఏమవుతుందో చూడాలి. ఓకేనా, ఇది మ్యాటర్. నెక్స్ట్ సబ్సిడీలు కోట్లలో. ఓకేనా, సబ్సిడీలు అంటే ప్రభుత్వము ఆహారం, ఎరువులు, పెట్రోలియం కోసము చూసుకున్నట్టయితే ఎంతెంత మొత్తంలో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎంతెంత మొత్తంలో మనకి సబ్సిడీలు ఇచ్చింది అనేది ఇక్కడ క్లారిటీగా ఉంది. ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా, PDFలో. ఓకేనా, అయితే మిడిల్ క్లాస్కు ఊరట, పాత పద్ధతి కొత్త విధానం రెండు ఉంటాయి. ATC సహా డిడక్షన్ ఏవి ఉండవు. ఓకేనా, ఇది సింపుల్గా చెప్పాలంటే పన్ను కోసం అండి. ఓకేనా, ఓన్లీ పన్ను కోసం చెప్పారు. సో మ్యాక్సిమం ఏంటంటే 4 లక్షలు 3 లక్షల లోపు ఉన్న వాళ్ళు, ఆదాయం ఉన్న వాళ్ళకి ఎవరికి ఇకపై ట్యాక్స్ అయితే కట్టవలసిన అవసరం ఉండదని చెప్పారు. అంతకుమించి దాటిన వాళ్ళకి ఖచ్చితంగా పన్ను అయితే పే చేయాల్సిందని సింపుల్గా చెప్పారు. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ప్రిపేర్ చేస్తాను PDF, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ట్రైన్ ట్రాక్లు పక్కనే సోలార్ కరెంట్ అయితే తిప్పారు. ఆల్రెడీ మనం ముందుగా తెలుసుకున్నాం అదేంటంటే, ఇప్పుడు ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి కదా, ఈ విధంగా ఈ ట్రైన్ ట్రాక్స్ పక్కన ప్రైవేట్ అంటే పవర్ను తీసుకునేందుకు మనకి సోలార్ మిషన్స్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైల్వే ట్రాక్స్ వెంబడి ఉన్న ఇండియన్ రైల్వే సోలార్ పవర్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. దీనివలన ఏడాదికి 1200 కోట్ల యూనిట్లు విద్యుత్ వాడుతున్న ఇండియన్ రైల్వేకు ఎలక్ట్రిసిటీ ఖర్చులు మిగులుతాయని నిర్మల చెప్పారు. ఇండియన్ రైల్వే విద్యుత్ వినియోగం 7.5% పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గట్లేదు, ఎందుకంటే మొత్తం రైల్వే లైన్స్ పవర్ లైన్స్ వేశారు కాబట్టి. అదే విద్యుత్ అవసరాల్లో 10% వాటాను రెన్యూబుల్ సోర్సుల నుంచి పొందాలని ఈ ఏడాది ఇండియన్ రైల్వే టార్గెట్గా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 125,000 కిలోమీటర్లకు రైల్వే ట్రాక్లు ఇండియన్ రైల్వే నిర్వహిస్తుంది. ఈ ట్రాక్లు ఇరువైపులు ఉన్న రైల్వే సోలార్లు, సోలార్ పవర్ జనరేటర్లు ఏర్పాటు చేసి సోలార్ ఎనర్జీ కింద ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిరేటర్గా మారాలని ఇండియన్ రైల్వే ప్లాన్స్ అయితే వేసుకోవడం జరిగింది. అయితే అమెరికా, చైనా తర్వాత అధికంగా గ్రీన్ హౌస్ వాయువులు ఇండియాలోనే విడుదలవుతున్నాయని చెప్పింది. ఓకేనా, అమెరికా, చైనా తర్వాత అత్యధికంగా గ్రీన్ వాయువులు విడుదల చేస్తున్న దేశం ఏదైనా అడిగితే మన ఇండియా. ఇండియాలో ఆయిల్ వాడకాన్ని తగ్గించి రెన్యూబుల్ ఎనర్జీ వైపు మారలేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అంటే ఏముంది, కరెంట్ అన్నమాట, కరెంట్ కింద నడిపే విధంగా ప్లాన్ చేస్తుంది. అయితే 2020 నాటికి దేశంలో 175 గిగావాట్స్ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో కేవలం సోలార్ పవర్ ద్వారా 100 గిగావాట్లను ఉత్పత్తి చేయాలని చూస్తుంది. ఇది మ్యాటర్. అయితే విండ్ ప్రాజెక్టు ద్వారా 60 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని ప్లాన్స్ వేస్తుంది. ప్రస్తుతం ఇండియాలో 84.39 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యం ఉంది. అయితే దీన్ని 100కు పెంచాలంటే ఇంకొక 16 గిగావాట్లు రెన్యూబుల్ ఎనర్జీని అయితే పెంచాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వే రోజుకి 20849 ట్రైన్లు నడుపుతుందండి, ఇది ఒక క్వశ్చను. అయితే రోజుకి 2.3 కోట్ల మంది రాకపోకలు సాగుతున్నారు, ఇది ఒక క్వశ్చన్. ఓకేనా, 2 క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, సో స్టార్టప్ల కోసం ఏం లేదు, స్టార్టప్ల కోసం అధికంగా బడ్జెట్లో పెట్టడం జరిగింది. సో వాళ్ళు ప్రోత్సహించడం కోసం. నెక్స్ట్ ఇక్కడతో బడ్జెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ నేను గుర్తుపెట్టాల్సింది ఏంటంటే కొన్ని కంపారిజన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. అయితే పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలుగా దీపా మాలిక్, భారత పారా ఒలింపిక్ కమిటీ PCI అధ్యక్షురాలుగా ప్రముఖ అథ్లెట్ దీపా మాలిక్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అయితే ఎన్నికలకు సంబంధించిన ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, దీంతో ఉత్తర్వులు అయితే రాలేదు. సో ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత భారత పారా ఒలింపిక్ కమిటీకి అంటే PCI అంటే పారా ఒలింపిక్ కమిటీ, దీనికి అధ్యక్షురాలుగా మనకి అథ్లెటిక్ దీపా మాలిక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో అధ్యక్షురాలుగా దీపా మాలికే ఉంటారు. ఈ నుండి ఏం తప్పులు లేవని చెప్తున్నారు. సో పారదర్శకంగా జరగలేదు ఆ యొక్క ఎన్నికలు అనేది పిటిషన్ వేశారు. సో అది తేలిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే ఒకవేళ అందులో తప్పు లేదు కరెక్ట్గానే జరిగాయని తెలిస్తే పారా ఒలింపిక్ కమిటీకి అధ్యక్షురాలుగా దీపా మాలికే ఉండడం జరుగుతుంది. ఇది మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి GDPలో విద్యకు ఆయా దేశాలు ఎంతెంత కేటాయిస్తున్నాయో ఇందులో నేను చెప్తాను, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి.
ఓకేనా? ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం గమనించినట్లయితే క్యూబా విద్య కోసము 12.9% కేటాయిస్తుంది. ఇందులో చైనా చూసుకుంటే 4% జీడిపిలో విద్య ఆయా దేశాలు కేటాయిస్తున్నాయి విద్యకు. నెక్స్ట్ బ్రిటన్కి 5.6%, అమెరికాకు 5% కేటాయిస్తున్నాయి. ఇది కూడా 2017-18 లెక్కల ప్రకారం, గణాంకాల ప్రకారం జీడిపిలో విద్యకి ఆయా దేశాలు కేటాయిస్తున్న పర్సంటేజ్ బడ్జెట్లో. భారత్ చూసుకుంటే 4.6%, శ్రీలంక చూసుకుంటే 2.8%, పాకిస్తాన్ చూసుకుంటే 2.4%, బంగ్లాదేశ్ చూసుకుంటే 2.2%. కానీ ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం. సో చూడండి, వాళ్ళ జీడిపిలో తక్కువగా ఎవరు కేటాయిస్తున్నారంటే, మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, తక్కువగా కేటాయిస్తున్న వాళ్ళు బంగ్లాదేశ్, 2.2% మాత్రమే. తర్వాత వచ్చేసి 2.4% పాకిస్తాన్, తర్వాత వచ్చేసి 2.8% శ్రీలంక. ఓకేనా? తరువాత ఎవరు తక్కువ అంటే 4.6% భారత్, తరువాత ఎవరు తక్కువ అని అడిగితే చైనా, తర్వాత ఎవరు తక్కువ అంటే బ్రిటన్, తర్వాత ఎవరు తక్కువ అని అడిగితే క్యూబా అనమాట. సో ఐఎస్లో క్యూబానే దాని జీడిపిలో ఎక్కువగా విద్యకు కేటాయిస్తుంది. అది కూడా 2017-18 గణాంకాల ప్రకారం. తర్వాత జవాన్కు అండదండగా రక్షణ కేటాయింపులు కోట్లలో 2014-15 రక్షణ డిపార్ట్మెంట్కి, రక్షణ శాఖకు 218,664 కోట్లకి యాడ్ ఇచ్చారు. అదే 2015-16 ఆర్థిక సంవత్సరంలో 224,636 కోట్లకి యాడ్ ఇచ్చారు. 2016-17 బడ్జెట్లో 251,781 కోట్లు కేటాయించారు. అదే 2018-19 మనం చూసుకుంటే 290,802 కోట్లు కేటాయించారు. అదే 2017-18 చూసుకుంటే 274,114 కోట్లు కేటాయించారు. అదే 2019-20 చూసుకుంటే 316,296 కోట్లు కేటాయించారు. 2020-21 ఆర్థిక సంవత్సరాలు చూసుకుంటే 323,53 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా కోట్లలో, అది కూడా ఇది ఎప్పుడు అంటే కోట్లలో అనమాట. ఏ సంవత్సరంలో ఎంతంత బడ్జెట్ను రక్షణ శాఖకు కేటాయించారనేది క్లారిటీగా చెప్పాను. ఓకేనా? తర్వాత వచ్చేసి ఫిట్ ఇండియా దిశగా ఆల్రెడీ ఆరోగ్యానికి ఏ డిపార్ట్మెంట్కి ఎంతెంత కాకుండా 2017-18 గణాంకాల్లో ఓకేనా ఎన్నెన్ని కోట్లు, ఓకేనా ఎన్నెన్ని వాళ్ళ జీడిపిలో ఎంత శాతము ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్నారనేసి ఇక్కడ మనం తెలుసుకుందాం. అయితే మన దేశము ఈ 2020-21 బడ్జెట్లో 69,000 కోట్లను ఈ ఆరోగ్య శాఖకు అయితే కేటాయించింది. అయితే మనము మొత్తం ఆయా దేశాలు అంటే టాప్లో దేశాలు ఉన్న కొన్ని దేశాలు మనం పరిగిలోకి తీసుకొని అదివేళ 2017-18 లెక్కల్లో చూసుకుంటే వాళ్ళ జీడిపి వాటాలో అత్యధికంగా హెల్త్ కోసం కేటాయిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా, తర్వాత వచ్చేసి బ్రిటన్, తర్వాత వచ్చేసి చైనా, తర్వాత వచ్చేసి పాకిస్తాన్, తర్వాత వచ్చేసి భారత్. అతి తక్కువగా ఓకేనా వాళ్ళ జీడిపిలో అతి తక్కువ హెల్త్కి కేటాయిస్తున్న దేశం భారత్, తర్వాత వచ్చేసి పాకిస్తాను, తర్వాత చైనా, బ్రిటను, అమెరికా టాప్ 2-1-2 ప్లేస్లో ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది 2017-18 గణాంకాల ప్రకారం. ఇదిగా టోటల్ యొక్క ఈరోజు పేపర్ అనాలిసిస్, బడ్జెట్ కలిపి. సో చాలా లెంత్ వీడియో అయ్యి ఉంటుంది. సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేను చెప్పిన ఈ పాయింట్లు అయితే మనకి బడ్జెట్లో ఇంతకు మించి మనం పెద్దగా ఎగబాకి చదవాల్సిన అవసరం అయితే ఉండదు, ఇంత పాయింట్లు అయితే సరిపోతాయి. ఒకవేళ ఇంకా డెప్త్గా చదువుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో కానీ, ఒకవేళ డిస్క్రిప్షన్లో లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఈ PDF ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.